ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీ అభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు, అక్కచెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను, గురువుగారు మేము డబ్బు సంపాదిస్తున్నాము కానీ అప్పులు పాలైపోతున్నాము, అప్పులు తీర్చలేకపోతున్నాము, మాకు రుణాలు పెరిగిపోతూ ఉన్నాయి, లక్ష సంపాదిస్తున్నాము కానీ కొంత సమయం అయిన తర్వాత మళ్ళీ అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. చూడడానికి మంచి ఉద్యోగంలో ఉన్నాము, మంచి వ్యాపారంలో ఉన్నాము, కుటుంబపరంగా వెల్ సెటిల్డ్గా ఉన్నాము అనిపిస్తుంది, కానీ అనుకోకుండా మాకు ధనానికి సంబంధించి ఇబ్బందులు వస్తున్నాయి. ఇందువల్ల అర్థం కావడం లేదు. మేము పూజలు చేస్తూనే ఉన్నాము, నోములు నొస్తూనే ఉన్నాము, కానీ మా దగ్గర ధనం నిలబడటం లేదు. అలాగే ఏదో ఒక అనారోగ్య సమస్య రావటం, కుటుంబం ఇబ్బందులు పాడవటం, అలాగే ఖర్చులు అధికంగా అవటం, ఎప్పుడు డబ్బుకు లోటు ఉండటం, ఇలా ఎందుకు జరుగుతుందో తెలియటం లేదు. కారణమేంటి? చాలామంది అడిగిన క్వశ్చన్ ఇది. చాలామంది తెలియంది ఏంటంటే, జాతకంలో గురువు బలహీనంగా ఉన్నప్పుడు కానీ, పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు కానీ మన జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయి. ఎవరి జాతకంలో అయితే గురు భగవానుడు బలంగా ఉంటాడో వారి జీవితంలో అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు, అప్పులు తీర్చగలుగుతారు, స్థలాలు ఇళ్ళు కొనగలుగుతారు, సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, అలాగే పిల్లలు వారి యొక్క జీవితాలు అద్భుతంగా రాణిస్తారు, విదేశాల్లో మంచి మంచి పొజిషన్స్లో ఉంటారు. ఎవరి జాతకంలో అయితే గురువు బలహీనంగా ఉంటాడో, పాపగ్రహాలతో కూడి ఉంటాడో, అప్పుడు విపరీతమైన నష్టాన్ని కలగజేస్తాడు. అంటే పాపగ్రహాల నుంచి వచ్చే నష్టం కంటే కూడా ఎక్కువ ఉంటుంది. ఈరోజు ఏ పనులు చేస్తే గురువు బలపడతాడు, ఏ పనులు చేస్తే గురువు బలహీనపడతాడు, ఈ రెండు విషయాలు చెప్తాను. అలాగే అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, గురువుకు సంబంధించిన పదార్థాలని ఎలా మనం చేస్తే మనం శక్తిని పొందుతాము. మన పూర్వీకులు మన జీవన విధానంలోనే అవన్నీ పెట్టారు, కానీ మూఢనమ్మకాలు అపనమ్మకాలుగా భావించి వాటిని వదిలేస్తూ వస్తున్నాం. అందులో ముఖ్యంగా మన పూర్వీకులు గురుబలం గురించి చాలా విశేషంగా కొన్ని జీవన విధానాలని చూపించారు. అవేంటో కూడా మీకు ఈరోజు చెప్తాను. ఈ ఉపాయం ఎందుకు చేయాలి అంటే, అప్పుల నుంచి బయటపడడానికి, రుణ విమోచన క్రెడిట్స్ నుంచి బయటపడడానికి, వ్యాపారాల్లో లాభం కలగడానికి, కుటుంబంలో సభ్యులందరూ కూడా ఉన్నతమైన మంచి పొజిషన్స్కి వెళ్ళడానికి ఈ ఉపాయం చేయాలి. అంటే ఖర్చులు మీ ఆధీనంలో లేవు, ఎప్పుడు డబ్బులకు అవసరం కోసం నెల నెల అప్పులు చేయవలసి వస్తుంది, అలాంటి స్థితిలో మీరు ఖచ్చితంగా ఈ ఉపాయం చేయండి. అలాగే గురుడు ధనా అంటే ఎవరికైతే జాతకంలో గురుడు బలంగా ఉంటాడో ధనకారకుడు కూడా అవుతాడు. జాతకంలో గురువు యొక్క ప్రసన్నత లభిస్తే వారికి ధనం ఎప్పుడు వస్తూనే ఉంటుంది. మనం ఈరోజు ఈ తేలికైన ఉపాయాలు చెప్తాను, మీరు చేయగలిగేదాన్ని ప్రయత్నించండి. చాలా తేలికైనవి, మన ఇంట్లో ఉండే పదార్థాలే, ఎలా చేయాలి చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులు ఎవరైనా సరే ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసే మిత్రులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ యాక్టివేట్ చేసుకొని పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఛానల్ ప్లేలిస్ట్ లింక్ కూడా ఇచ్చాను. కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, అందులో కూడా వీడియో షేర్ చేస్తున్నాను. ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను. ఎవరికైతే మీకు వీడియోలు రావడం లేదో రిక్వెస్ట్ పంపించండి, ప్రతిరోజు కూడా దానిలో కూడా వీడియోని షేర్ చేస్తూ ఉంటాను. మొట్టమొదటిగా గురువారం నాడు ఉదయం సూర్యోదయం కంటే ముందుగా నిద్రలేవండి, లేచి చక్కగా స్నానం చేయండి. మీరు మీ ఇంట్లో లక్ష్మీనారాయణలో ఉన్న పటం ముందు ఆవు నేచుతో, దేశీయ ఆవు అంటే అది కూడా మనకి జెర్సీ ఆవు ఉంటుంది, దేశీయ ఆవు ఉంటుంది, అంటే నాటు ఆవు అంటాం, అలాగే మన దేశీయ ఆవు అంటాం. ఆ ఆవుని సంపాదించండి. గురువారం నాడు సూర్యోదయం కంటే ముందు లక్ష్మీనారాయణల పటం ముందు, వెంకటేశ్వరుడు ఉన్నా పర్వాలేదు, శ్రీమన్నారాయణ స్వరూపంగా ఉన్న ఏ పటం ముందైనా సరే ఆవు నేతితో వెండి ప్రమిదల్లో దీపారాధన చేయండి.
వెండి ప్రమిదలు లేకపోయినా సరే, మట్టి ప్రమిదలైనా సరే, ఇతర ప్రమిదలు అయినా సరే పర్వాలేదు, దీపారాధన చేయండి. దీపారాధన చేసిన తర్వాత మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. మీకు చదవడం చేత కాలేదనుకోండి, విష్ణు పారాయణ అంటే నామాన్ని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్నైనా మీరు జపం చేయండి. తర్వాత ఓం బృహస్పతియే నమః అనే నామాన్ని జపం చేయండి. ఇలా 108 సార్లు జపం చేయండి. అలాగే సాయంత్రం నాడు సాయంత్రం సమయంలో మీ దగ్గరలో ఎక్కడైనా అరటి చెట్టు ఉంటే అరటి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆవు నెత్తితో దీపం వెలిగించి, తర్వాత శనగపిండితో చేసిన లడ్డూలు ఉంటాయి, పసుపు కలర్లో ఉంటాయి లడ్డూలు, ఆ లడ్డూలని లేదా లడ్డూ పెట్టలేని వారు ఎవరైనా సరే బెల్లాన్ని కానీ శనగపప్పు కానీ ఇలా శనగపప్పు కానీ నైవేద్యంగా పెట్టండి. పెట్టి తర్వాత నమస్కారం చేసుకొని ప్రదక్షిణ చేసి నామాన్ని, స్వామివారి నామాన్ని అంటే ఓం బృహస్పతి నమః అనే నామాన్ని 108 సార్లు జపించి అక్కడ ఉన్న పెట్టిన ప్రసాదాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ బెల్లాన్ని ప్రసాదంగా పెట్టండి. ఈ పప్పుని మీరు మామూలుగా వాడుకోండి, కొద్దిగానే పెట్టవచ్చు, లడ్డూలు పెట్టగలిగే ఒప్పుకుంటే లడ్డూలు పెట్టవచ్చు. ఇది మొదటిది. అలాగే ఇంకో తేలికైన ఉపాయం చెప్తాను. మేము ఇవి చేయలేమనేవారికి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత తిలకంగా కుంకుమ పువ్వుతో చేసిన కుంకుమ దొరుకుతుంది, దాన్ని పెట్టుకోండి, కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది. ఒకవేళ అది కూడా వీలు కాలేదనుకోండి, పసుపుని తిలకంగా పెట్టుకోండి. అలాగే కొంచెం ఓపికంది చందనం, తెల్ల చందనాన్ని తిలకంగా పెట్టుకోండి. అంటే ఈ మూడింటిలో ఏదైనా పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కొన్ని రోజులకి విత్ ఇన్ సెకండ్స్లోనూ విత్ ఇన్ డేస్లో మార్పు రాదు, కొన్ని నెలల్లో మీకు గురుబలం పెరుగుతుంది కొన్ని నెలల్లో స్నానం చేసిన తర్వాత. అలాగే ప్రతిరోజు కూడా ఈ బొట్టు పెట్టుకొని ఓం బృహస్పతి ఏ నమా లేదా ఓం గురువే నమా అని మనసులో తలుచుకోండి, ఖచ్చితమైన ఫలితం దొరుకుతుంది. అంటే ఖర్చు లేని ఉపాయం. అలాగే దీనివల్ల ఏమవుతుందంటే మెల్లమెల్లగా అప్పుల బాధ నుండి బయటపడతారు, ఖర్చులు కూడా మీ ఆధీనంలో ఉంటాయి. మీరు ఇల్లు కొనాలి, స్థలం కొనాలి, కుటుంబ వృద్ధిలోకి రావాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మెల్లమెల్లగా దారిలోకి వస్తాయి. అలాగే గురువారం నాడు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు చెప్తాను, చాలామందికి తెలియదు. గురువారం నాడు కొన్ని పనులు చేయటం వల్ల గురు భగవానుడికి అలాగే విష్ణుమూర్తికి కూడా కోపం వస్తుంది, శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే ఆ పనులు చేయటం వల్ల డబ్బు నిలబడదు, అది గుర్తుంచుకోవాల్సిన విషయం. కొంతమంది గురువారం నాడు అప్పు ఇవ్వరు, బాగా గమనించండి, మిగతా రోజులు ఇస్తారు కానీ మంగళవారం నాడు ఇస్తారు, సోమవారం నాడు ఇస్తారు, కానీ గురువారం నాడు ఇవ్వరు. చాలామంది తెలియదు, గురువారం నాడు అప్పు ఇవ్వవద్దు. దానివల్ల డబ్బులు ఇచ్చిన వారు ఎవరైతే డబ్బులు తీసుకుంటారో వారికి మంచి జరుగుతుంది, కొంతమంది జీతాలు కూడా ఇవ్వరు. కొంతమంది పనిచేసేవారు షాపుల్లో పెద్ద పెద్ద షాపుల్లో గురువారం నాడు బిల్స్ పే చేయరు, మిగతా రోజులు చేస్తుంటారు, శుక్రవారం నాడే చేస్తుంటారు. కారణం ఏంటంటే గురువు డబ్బుకి సంబంధించి శక్తిని ఉంటుంది, కొంతమందికి ఆ డబ్బు వెళ్ళిపోతుందన్న భావంతో చేరు, కాబట్టి గురువారం నాడు డబ్బులు ఇవ్వకుండా ఉండటమే మంచిది. అలాగే మగవారు కటింగ్ కానీ షేవింగ్ కానీ చేసుకోమాకండి. అలాగే ఆడవారు కంపల్సరిగా గురువారం నాడు శనగపిండి నలుగు పెట్టుకోండి. మనం పూర్వకాలంలో మామూలుగా సున్నిపిండి నలుగు పెడుతూ ఉండారు పెసరలతోనూ, అలాగే శనగపిండి నలుగు కూడా పెడుతూ ఉండారు, అది కూడా గురుబలాన్ని పెంచుతుంది, ఆరోగ్యమే కాదు గురుబలాన్ని పెంచుతుంది. మన జీవన విధానంలో ఇవన్నీ స్నానంతో పాటే మొదలవుతుంది గురుబలం పెంచుకోవడం. మనం పూజలు పురస్కారాలు చేయలేని వారు ఇది చేసినా కొంతలో కొంత మార్పు కలగడానికి అవకాశం ఉంటుంది. ప్రతి గురువారం నాడు ఆడవారు ఖచ్చితంగా శనగపిండి స్నానం చేయాలి. మగవారు చేయవచ్చు, ఇబ్బంది ఏం లేదు, మగవారు కూడా చేయవచ్చు. అలాగే స్నానం చేసే నీళ్ళల్లో చిటికెడు పసుపునైనా వేసుకొని స్నానం చేయమని చాలా ఉపాయాలు అంతకుముందు కూడా చెప్పడం జరిగింది. స్నానం చేసే నీళ్ళల్లో పసుపు వేసుకోండి, అది చాలా చాలా మంచిది. మన కొన్ని ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, కొన్ని ప్రాంతాల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. కోస్తా ప్రాంతంలో ముఖానికి పసుపు రాసుకుని ఆడవారు ఉంటారు, శుక్రవారం నాడు, గురువారం నాడు ఖచ్చితంగా పసుపు రాసుకుంటారు. వాళ్ళని అడగండి, వాళ్ళ రాసుకునే వారు ఎవరైనా సరే కామెంట్ చేయండి, వారి అనుభవాన్ని పంచుకోండి. ఎందుకంటే వారికి కుటుంబపరంగా ఆరోగ్యపరంగా ఎప్పుడు బాగానే ఉంటారు, అది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ పని చేయాలి. అలాగే గురువారం నాడు మీరు ఖచ్చితంగా శనగపిండితో స్నానం చేస్తే కుటుంబపరంగా అంటే మీ పిల్లల పరంగా కూడా మాట వింటారు, వారి యొక్క ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. అలాగే గురువారం నాడు ఇంకొకటి చేయవలసిన పని ఏంటంటే తల్లి, తండ్రి, గురువు, అలాగే మీకు విద్య నేర్పిన గురువు కావచ్చు, చదువు నేర్పిన గురువు కావచ్చు,
తంత్రమంత్రాలు నేర్పిన గురువు కావచ్చు, అలాగే తల్లిదండ్రులు. గురువారం నాడు మీరు ఏది చేసినా చేయకపోయినా మీ తల్లి తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోండి, దానివల్ల కూడా మీ గురుబలం పెరుగుతుంది. అలాగే చాలామంది ఏంటంటే ఒక అనుమానం ఉంటుంది, మనం ఖర్చు ఎక్కువ పెట్టేస్తూ ఉంటాం, ఖర్చు అదుపులో రాదు. అలాంటప్పుడు మీరు వారంలో ఒక్కరోజైనా గురువారం నాడు శనగపప్పుతో చేసిన వంటలు కానీ, అలాగే శనగలు కానీ, మన గుళ్ళో శనగలు కూడా ఇస్తూ ఉంటాం గురుబలం పెరగడానికి. శనగలను ఉడకబెట్టి స్వామివారికి నైవేద్యంగా పెట్టి ఇస్తూ ఉంటాం, అలా కూడా ఇవ్వచ్చు. కొంతమంది శనగపప్పు నానబెట్టి ఆవులకు పెడుతూ ఉంటారు, అలా కూడా పెట్టవచ్చు. శనగపప్పు బెల్లం కూడా పెడుతూ ఉండవచ్చు. ఇంటిలో కూడా వంటలో శనగపప్పు వాడండి, అలాగే పసుపు కూడా వాడండి. కొంతమంది పసుపు వాడకుండా ఉంటారు, పసుపు వాడిన కొంతలో కొంత మీకు గురుబలం పెరుగుతుంది. అలాగే ఇంకొక అద్భుతమైన లాభం ఏంటంటే, గురువారం నాడు మీరు ఖచ్చితంగా, అంటే ఏది చేసినా చేయకపోయినా, మీ దగ్గర వేసుకునే బట్టల్లో గురుబలం పెరగడానికి పసుపు కలర్ బట్టల్ని ఖచ్చితంగా ధరించడం ప్రయత్నం చేయండి. బిస్కెట్ కలర్ కానీ లేదంటే పసుపు కలర్ కర్చీఫ్ అని పెట్టుకోండి. అలాగే గురువారం నాడు మీ గురువులకి, మీ విద్య నేర్పిన గురువులకు కావచ్చు, మీ తల్లిదండ్రులకు కావచ్చు, పసుపు కలర్ వస్త్రాలని దానం చేయండి. తల్లిదండ్రులకు కొని పెట్టవచ్చు, గురువులకు దానం చేయవచ్చు. అలా చేయటం వల్ల కూడా మీ జాతకంలో గురువు బలపడతాడు. ఈ చిన్న చిన్న వాటిల్లో మీరు ఏది చేసినా మీరు ఖర్చుల నుంచి బయటపడతారు, అప్పుల నుంచి బయటపడతారు, మీ చేతిలో రూపాయి నిలబడుతుంది, కుటుంబం వృద్ధిలోకి వస్తుంది. ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేయండి, ఖచ్చితమైన ఫలితాలని పొందుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాతృ నమః.